హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొత్త ఏడాదిలోకి మనం కొద్ది సమయంలో వెళ్ళబోతున్నాం మరి కొన్ని రాసుల వారికి అంటే నాలుగు రాసుల వారికి ఆర్థికంగా శుభవార్తలు వినబోతున్నారు మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ రిజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే ఎవరైనా సరే కొత్త ఏడాదిలోనైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఈ కొత్త సంవత్సరంలో రాహు గురు శని మూడు గ్రహాలు కొన్ని రాశులపై ప్రభావాన్ని చూపించనున్నాయి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున రాహు ఉమేషరాశిలోకి సంచరిస్తాడు పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నా బృహస్పతి మీనరాశిలో సంచరిస్తాడు ఇక ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున శని మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాశుల వారికి కొత్త ఏడాది శుభప్రదంగా మారబోతుంది మరి ఆ నాలుగు రాసుల్లో ముందుగా మేషరాశి రాబోయే సంవత్సరం కెరీర్ పరంగా మేషరాశి వారికి చాలా అదృష్టమని చెప్పవచ్చు ఈ రాశి వారికి మంచి ఎదుగుదల ఉంటుంది ఉద్యోగాలు మారాలని చూస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది జీతం పెరగడంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపారస్తులు కూడా కొత్త సంవత్సరంలో శుభ ఫలితాలను ఇస్తుంది భారీ లాభాలను ఆర్జిస్తారు అయితే ఈ రాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది అంతేకాదు డబ్బు ఆదా చేయడం సరైన పద్ధతుల్లో పెట్టుబడి పెట్టడం మంచిది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం అదృష్టాన్ని పెంచుతుంది జీతం పెరగడం ఉద్యోగంలో పదోన్నతి వంటి శుభవార్తలు వింటారు కష్టపడి నిజాయితీతో మీ పనిని కొనసాగించండి కొత్త సంవత్సరం వ్యాపారులకు కూడా లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆఫీసుల్లో మీ పని ప్రశంసలను పొందుతుంది అంతేగాని తోటి ఉద్యోగుల నుంచి అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రాబోయే సంవత్సరం శుభాలను తెస్తుంది ఈ సంవత్సరం ఈ రాశి వారు అనేక విధాలుగా డబ్బు సంపాదించే అవకాశాలను పొందుతారు తెలివితేటలతో పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు పడిన శ్రమకు పూర్తి ఫలితం లభిస్తుంది ఈ రాశి వారి ఆస్తిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే దానికి ఇదే సరైన సమయం ఇక గర్కాటక రాశి ఈ రాశి వారు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే కొత్త సంవత్సరాల అన్వేషణ పూర్తవుతుంది మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆఫీసులో కూడా మంచి స్టేజ్కి చేరుకుంటారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి వచ్చే ఏడాది శుభ ఫలితాలు పొందుతారు కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి మరి కొత్త ఏడాదిలో ఆర్థికంగా శుభవార్తలు వినబోతున్నారు ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్స్అప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్